हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल होमली टॉक्स अंदर एला उन्नारु मरी इवाल्टि वीडियो एंटि अंटे मरी चाला मंदिकी पिंपल्स वच्चिन तर्वात आ पिंपल मार्क्स अलागने उंडिपोतायि कदंडी मरी इंकोंतमंदिकी एंटंटे डार्क स्पॉट्स उंटायि फेस अंता कूडा मरी डार्क स्पॉट्स नि अलागे पिंपल मार्क्स नि मनं इंट्लोने चाला ईजीगा तग्गिंचुकोवच्चु अदि एलागो ई वीडियोलो मीकु चूपिंचेस्तानु इंका लेट चेयकुंडा वीडियो चूसेयंडि फ्रेंड्स मरी मन फेस मीद उ डार्क स्पॉट्स अलगे पिंपल मार्क्स तग्गिंचुकोवडानिकि मुंदुगा ओक बंगाळदुंपनि तीसुकुंटुन्नानु ई बंगाळदुंपलो मनकि विटमिन सी अलगे B1 B3 B6 लांटि विटमिन्स एक्कुवगा उंटायि कदंडी इवि मन फेस मीद उ डार्क स्पॉट्स अलगे पिंपल मार्क्स तग्गिंचडंलो चाला बागा हेल्प चेस्तायि బంగాళదుంపను ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప పీసెస్ ని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో ఈ బంగాళదుంప జ్యూస్ అంతటిని కూడా వేసుకొని వడకట్టుకోవాలి జ్యూస్ అంతటిని కూడా మరి ఈ బంగాళదుంప అయితే మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని అలాగే పింపుల్ మార్క్స్ ని తగ్గించడంతో పాటు ఫేస్ కి మంచి గ్లోయింగ్ ని కూడా తెస్తుందండి చూసారు కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫేస్ కి క్రీమ్ ని ప్రిపేర్ చేసుకుందాము మరి ఈ జ్యూస్ లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ వేస్తున్నాను మీరు బయట మార్కెట్స్ లో కొన్న అలోవెరా జెల్ యూస్ చేయొచ్చు లేదంటే ఈ విధంగా ఒరిజినల్ అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చుండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనం అలోవెరా అలాగే హనీని వేసాం కాబట్టి కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందండి మనకి పొటాటో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము ఈ క్రీమ్ ని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇందులో అలోవెరా వేసాం కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుందండి మరి ఫేస్ అంతా కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అలాగే చాలా ఈజీగా కూడా మనం మసాజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి మరి ఇందులో మనం అలోవెరా హనీని అలాగే నిమ్మకాయని వేసాం కదండి మరి అలోవెరాలో మనకి విటమిన్ ఏ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి మరి ఇవేంటి అంటే మన స్కిన్ ఎప్పుడూ కూడా డ్రై అవ్వకుండా చేస్తుంది ఇంకా నిమ్మకాయ తేనె ఏంటి అంటే మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని తగ్గించడంతో పాటు మరి ఫేస్ కి మంచి బ్లీచ్ లాగా పనిచేస్తుందండి అంటే ఫేస్ లైట్ గా అవడానికి కూడా ఈ రెండు కూడా బాగా హెల్ప్ చేస్తాయి చూసారు కదా ఈ విధంగా మసాజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా ఉంచుకోవాలండి 5 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ అంతా కూడా నీట్ గా ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి మసాజ్ అయిన తర్వాత మరి మనం జ్యూస్ ని వడకట్టుకొక మిగిలిన పల్ప్ ఉంటుంది కదండి దీన్ని మనం ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఈ పొటాటో పల్ప్ ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఫేస్ కి అప్లై చేసుకుందాము ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకోవాలి 20 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ ని కొంచెం మసాజ్ చేసుకుంటూ ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలండి ఇదే విధంగా వారానికి ఒక 3 సార్లు కాని చేశారంటే మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అలాగే పింపుల్ మార్క్స్ తొలగిపోవడంతో పాటు ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ గా ఉంటుందండి చూసారు కదండి మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఈ డార్క్ స్పాట్స్ ని పింపుల్ మార్క్స్ ని ఎలా తగ్గించుకోవాలో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కాని మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ కాని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాయి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతానండి నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో